హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలియని టు వంటలు అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఊర్లో కార్తీక మాసంలో వ్రతం చేసుకున్నాం కదండి సత్యనారాయణ స్వామి వ్రతం నెక్స్ట్ డే వచ్చేసి మండే అన్నట్టు కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం ఇక అందరం కలిసి దగ్గరలోనే భీములవాడ టెంపుల్ ఉంటుందండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది అలా వెళ్దాము అని చెప్పేసి అని ఫ్యామిలీ అందరం కలిసి వేములవాడ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి వేములవాడ టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఇక్కడ ఆర్చ్ అనేది పెట్టారండి చౌరస్తా దగ్గర చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి కమాన్ అన్నట్టు రాజరాజేశ్వరి స్వామి దేవాల దేవస్థానం అని చెప్పేసి అని వేములవాడ కమాన్ అయితే ఉంది ఇక్కడ మా బావగారు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి అని మేమైతే ఆగాము వాళ్ళేమో వెనుక ఉన్నారు మేము ముందున్నాము ఇలా వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్దాము అని చెప్పేసి అని అనుకున్నాము వాళ్ళు వచ్చేసారండి వాళ్ళు వెళ్ళిపో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక అందరం కలిసి స్టార్ట్ అని చెప్పేసి అని వెళ్తున్నాము ఆల్రెడీ వాళ్ళు ముందు వెళ్తున్నారు తర్వాత వాళ్ళ తర్వాత మేము వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మొత్తం స్తంభాలు లైటింగ్స్ ఉంటాయి కదండీ ఈ లైటింగ్ స్తంభాలు వచ్చేసి మొత్తం త్రిశూల త్రిశూలాల టైప్లో ఉన్నాయి ఆ త్రిశూలాలకి లైటింగ్స్ అనేది పెట్టారు చాలా అంటే చాలా బాగుందండి నైట్ పూట అయితే లైటింగ్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసిన తర్వాత వేములవాడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చి ఇక్కడ పార్కింగ్ అయితే కొంచెం దూరంలో ఉందండి పార్కింగ్ పెట్టేసిన తర్వాత మేము టెంపుల్కి వెళ్తున్నాము ఇది టెంపుల్కి వెళ్ళే దారి అన్నట్టు ఇక్కడ మధ్యలో వచ్చేసి కొబ్బరికాయలు పూలు పసుపు కుంకుమ అగరబత్తులు అలాగే బెల్లం కూడా ఇక్కడ అమ్ముతున్నారండి దేవుడికి బెల్లం కూడా ఇస్తారంట అలాగే ఈ వేములవాడలో ఫేమస్ వచ్చేసి కోడెని కడతారండి మనం మొక్కున్న మొక్కలు నెరవేరిన తర్వాత ఇక్కడ వచ్చేసి కోడనైతే అయితే కడతారంట వేములవాడ మేము ఫస్ట్ టైం అండి వేములవాడ వెళ్ళడం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా బాగా దర్శనమైంది ఇక్కడ వచ్చేసి ఇదే అండి టెంపుల్ లోపల ఇది కమాన్ అన్నట్టు మెయిన్ టెంపుల్ అన్నట్టు అలాగే ఇక్కడ మాత్రం రెండు లైన్లు ఉంటాయండి ఒకటి ఉచిత దర్శనం ఉంటుంది మామూలు టికెట్ కూడా ఉంటుంది అలాగే కోడ టికెట్ కూడా ఉంటుందండి కోడ టికెట్ తీసుకునేటోళ్ళు బైక్ నుంచే తీసుకొని వెళ్ళాలి ఇక్కడ మెట్లెక్కిన తర్వాత ఇక్కడ పెద్ద వేప చెట్టు అయితే ఉంటుందండి తర్వాత మనం కోనేరు అయితే ఉంటుంది కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేటోళ్ళు స్నానాలు అలాగే కాళ్ళు చేతులు కడుక్కొనైనా సరే తర్వాతనే దర్శనం చేసుకోవాలండి ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి గుండు చేయించుకుంటామని అన్నారు ముక్కుందని చెప్పేసి అని ఇక తను చేయించుకోవడానికి అయితే వెళ్తుంది అలాగే మా బావగారు వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళు వేరే పార్కింగ్కి వెళ్ళారు మేము వేరే పార్కింగ్కి వెళ్ళాము వాళ్ళ కోసం అని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నాము కోనేరు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ద దర్శనానికి అని చెప్పేసి అని వెళ్తున్నాము తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి ఈ వీడియో వచ్చేసి లోపడా అండి గుడి లోపడ అన్నట్టు గుడి లోపల కోడల్ని కట్టేస్తారు ఈ కోడలను కట్టడానికి సపరేట్ టికెట్ అయితే ఉంటుందండి తర్వాత దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది అండి వ్యూ అనేది ఇక్కడ మేము అందరం కలిసాము తర్వాత లడ్డు అను పులిహోర అయితే ఇక్కడ కౌంటర్ ఉంటుందండి ఆ కౌంటర్ లో దొరుకుతుంది ఇలా ప్రసాదం తీసుకున్న తర్వాత బయటకైతే అయితే వచ్చాము తర్వాత గుడి లోపల వచ్చేసి చాలా శివలింగాలు ఉంటాయండి అలాగే దర్గా కూడా ఉంటుంది దర్గా అయితే చాలా ఫేమస్ అంటండి అలాగే ఫోన్స్ అయితే అలౌడ్ లేదండి కొంతమంది ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లేటోళ్ళు అయితే అలా ఫోన్ తీసుకెళ్ళి ఫొటోస్ కానీ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు అలాగే అక్కడ ఆవులకి మనం దానా టైప్లో కూడా ఇక్కడ బయట దొరుకుతుంది పచ్చి గడ్డి కానీ అలా అరటి పండ్లు కానీ అలా అనేది బయట దొరుకుతుంది అవి కూడా కొనుక్కొని వెళ్ళి ఆవులకైతే పెట్టచ్చు తర్వాత ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి మేము లేట్ అవుతుందని చెప్పేసి అని అన్నదానానికి వెళ్ళలేదు ఆల్రెడీ మేము దర్శనం చేసుకునేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయిందండి అలాగే వేములవాడ రావడానికి చాలా బస్సు సౌకర్యం కూడా ఉందండి టెంపుల్ వరకు బస్సు సౌకర్యం అయితే ఉంది కొంచెం నడిస్తే సరిపోతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే సరిపోతుందండి తర్వాత వెళ్ళే దారిలో ఈ బొమ్మలన్నీ ఉన్నాయి అలాగే మనం భోజనం తెచ్చుకోకపోయినా ఇక్కడ హోటల్స్ కానీ అలాగే స్వీట్స్ కానీ అవైతే ఉంటాయి తర్వాత మేము వచ్చేసి హైదరాబాద్ అయితే రిటర్న్ వస్తున్నామండి తర్వాత సిద్దిపేట దగ్గర అయితే మేము పున్నాల దాబా రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఇక మార్నింగ్ మార్నింగ్ తినేసి వచ్చాము మళ్ళీ తర్వాత ఇక ఆఫ్టర్నూన్ కానీ ఏం తినలేదు నైట్ వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సిద్దిపేట వచ్చేసరికి ఇక అందరం తినేసి వెళ్దాము అని చెప్పేసి అని అనుకున్నాము ఇక్కడ మేము వచ్చేసి నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా దాల్చాయ్ అయితే ఆర్డర్ పెట్టారండి ఇక వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అలాగే వీటితో పాటు వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టామండి ఇక వాటి గురించి అని వెయిటింగ్ వచ్చేసిన తర్వాత తినేసి మేమైతే హైదరాబాద్ అయితే బయలుదేరాము హైదరాబాద్ వచ్చేసరికి మాకైతే లెవెన్ అయిందండి టైము సిద్దిపేట నుంచి హైదరాబాద్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అన్నట్టు వీడియో మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటున్నానండి పూర్తిగా నచ్చినట్లయితే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మీ మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి వేములవాడ నుంచి హైదరాబాద్ అయితే డైరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంటండి మేమైతే సిద్దిపేట నుంచి వెళ్ళాము మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వీడియో పూర్తిగా చూశారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్